విశాఖ జిల్లాలో గంగవరం పోర్టు దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోర్టు ముట్టడికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సిద్ధమవడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పోర్టు గేటు దగ్గర భారీగా మోహరించారు. కోకింగ్ కోల్, మాంగనీస్ సహా ఇతర ముడి ఖనిజాలు అన్లోడ్ చేసేందుకు అంగీకరించడం లేదని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగవరం పోర్టుకు సుమారు 50 కోట్లు బకాయి పడింది. స్టీల్ ప్లాంట్ ఉద్దేశపూర్వకంగానే గంగవరం యాజమాన్యం ముడి ఖనిజాలు అన్లోడ్ ఆపేసిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇక పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోర్టుకు వెళ్లే ప్రధాన బ్రిడ్జ్ను ఇరువైపులా మూసేశారు పోలీసులు. పోర్టు గేటు దగ్గర భారీగా మోహరించారు.